బీట్రూట్ కు పైన చెక్కు తీసి తురుముకోవాలి. క్యారెట్ ని తురుముకొని పెట్టుకోవాలి. పాలకూరను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మూడింటిని ఎండలో పెట్టుకోవాలి బాగా ఎండే వరకు. ఎండిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కొక్కటి మిక్సీకి వేసుకోవాలి. ఇంట్లో చేసుకునే ఫుడ్ కలర్లు రెడీ అయినవి. ఈ పౌడర్లను ఫ్రైడ్ రైస్లలో వేసి చేసుకోవచ్చు. బీట్రూట్ క్యారెట్ పొడులను కూడా తీపి వంటలలో వేసుకోవచ్చు. ఈ న్యాచురల్ ఫుడ్ కలర్స్ను దోశ పిండిలో వేసుకొని చేసుకుంటే దోశలు చాలా బాగా రుచికరంగా ఉంటాయి. ఇంట్లో చేసుకున్న ఈ ఫుడ్ కలర్స్ను ఇడ్లీ పిండిలో కూడా వేసుకొని చేసుకుంటే రంగురంగుల ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు.